ఇప్పటిదాకా నేను సంపాదించిన డబ్బులంతా ఈ ఇంటి మీద పెట్టానరా. ఏంటో నువ్వు అనేది? నేను వెంటనే ఇక్కడి నుంచి రాలేను. మీరైనా మీ గర్ల్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండిరా. ఏంట్రా మావు నువ్వు అనేది? డబ్బు ఈ రోజు వస్తుంది, రేపోతుంది, కానీ ఫ్రెండ్షిప్ ఎరా శాశ్వతంగా మిగిలేది? నీకేమైనా అవుతుందేమో అని భయంగా ఉందిరా. నాకేం కాదురా, మీరు వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. ఇంతో దానికి భయపడి పారిపోతే ఎలా? ఏది వచ్చినా అందరం కలిసి పోరాడదాం, ఏం జరగదు, నువ్వేం భయపడకు మావా. సరే పదండి. ఇంతకీ ఈ అమ్మాయి భర్త ఎవరు? నేనే డాక్టర్. హే, కంగ్రాచులేషన్స్. ఈ అమ్మాయి తల్లిగా పోతుంది. ఇక్కడ సమస్య ఉంది. ఏంటో సమస్య చెప్పండి డాక్టర్. ఈ ఊళ్ళో ఎలాంటి హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు ఎలా? ఇవిడికి ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఇమిడియట్ గా మీ ఊరు వెళ్ళిపోండి. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరండి. ఊరికా? ఇక మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి సార్. డాక్టర్ గారు, మేమెవరు మీకు ఫోన్ చేయలేదు, మరి ఈ విషయం మీకెలా తెలిసింది? ఈ ఊళ్ళో ఉన్న పూజారి గారు పంపించారు. పూజారి గారా? ఆయనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ? మొత్తానికి ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి. కంగారు పడి, ఈ అమ్మాయికి ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? డాక్టర్ నేను తల్లిని కాపోతున్నాను చెప్పారు. సంతోషమే కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదా? తమ్ముడు చచ్చా. రే కర్రుడా, నువ్వా? నేనే. అయితే వీడై ఉండదు. అయితే ఈ కథ కారకుడు ఆడే నక్కినకొస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎక్కడాడు? అరే ఛా, అతను పిల్లలు పుట్టబోతున్నారన్న సంతోషంలో చాక్లెట్లు తీసుకురావడానికి వెళ్ళాడు. చాక్లెట్లు కొండమే తెలుసు, ఇంకేమీ తెలియదు. సర్లే సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. అందరూ అన్ని సర్దుకొని మీ మీ ఊళ్ళో వెళ్ళిపోండి. మేమంతా దేనికోసం ఊరు వెళ్ళిపోవాలి? దెయ్యాల కొంపడా నాయన. అయినా ఈ రోజులు మేము ఎందుకు వెళ్ళాలి? మేము వెళ్ళాం. అయ్యయ్యో, ఈ విషయం మీకు ఎలా చెప్పాలి? ఈ బంగ్లా వెనక ఒక పెద్ద కథ ఉంది. రాణిగారిని ఎప్పుడైనా చూసారా? ఆ ఫోటో చూడండి. ఆమె నేను చెప్పిన మహారాణి. రాజుగారు రాణిగారు సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళిద్దరి మధ్యకి పానకంలో పుడకలా ఒకడొచ్చాడు. రాణిగారికి వాడి మీద ప్రేమ పుట్టింది. ఈ విషయం రాజుగారికి తెలిసిపోయి వాళ్ళిద్దరిని కాల్చి చంపేశారు. ఇది జరిగింది. వచ్చే పౌర్ణమిలోపు మీరంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అబ్బా, నే చెప్పే కథ విని అందరూ వెళ్ళిపోయారే. బాలే, వాడు ఏం చెప్పినా నేను ఏడిచేది కథ. ఇక్కడ ఇంకా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనందరం కలిసికట్టుగా ఉండాలి. ఈ విషయంలో నువ్వు అసలు ఏమీ భయపడదు, ఏ సమస్య వచ్చినా. మీరింకా ఇక్కడి నుంచి బయలుదేరలేదా? రే, మీరెలాగో అర్థం చేసుకోరు. పాపం ఆడవాళ్ళైనా సరే ఇక్కడి నుంచి పంపించేయండి. అల్లుడు వీళ్ళందరి పోలేరు, పోలేరు అల్లుడు, పోలేరు. ఇక్కడి నుంచి వెళ్ళరా, అయితే మీ చావు మీ చావండి. అయ్యో పాపాత్మురాలారా, కట్టుకున్న మొగుడని కూడా చూడకుండా దెయ్యాలనేసరికి ఎలా పారిపోతున్నారు చూడు. నువ్వు వెళ్ళట్లేదా? వెరీ గుడ్. సంజయ్, సంజయ్ ఏరా గున్నేనగో, ఒళ్ళు తిమిరా. వచ్చే పౌర్ణమికి మీ నలుగురు బుస్సు. ఏంటయ్య అయ్యేది బుస్సు? మీరు కూడా ఇంట్లోనే ఉన్నారుగా జాలీ జాలీగా. రే, మేము తరతరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారా? రాణిగారు మమ్మల్ని ఏమీ చేయరు, కానీ మీరు మాత్రం ఇల్లు కొనుక్కున్నారు కదా, అందుకే మీ నలుగురు బుస్సు. మేము స్వామితో శాంతి చేస్తాం అయ్యా. బుస్సు పోరా, స్వామి లేదు గీమి లేదు, మీ నలుగురు బుస్సే. అయితే ఓకే. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? చెప్తా వెడి పని. సంతోష్, వేర్ ఇస్ యువర్ ఫ్రెండ్? పైన ఉన్నాడు. వెళ్ళు. పైన ఉన్నాడా? అక్కడ ఏం చేస్తున్నాడు? అది వాడే వెళ్ళి అడుగు. మిగిలిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అది కూడా వాడే అడుగు. విసిగించుకో. ఏయ్, ఇదిగో నిన్నే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను.